మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర మాజీ మంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేత బాబా సిద్దికి దారుణ హత్య గురయ్యారు. బాబా సిద్దికిపై గుర్తు తెలియని అగంతకులు కాల్పులు జరిపారు. బాంద్రా ఈస్ట్లోని ఆయన కుమారుడు జిషన్ కార్యాలయం బయట ముగ్గురు వ్యక్తులు బాబా సిద్దికిపై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆయన్ని ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మరణించారు. దున్నుగులు 3 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారని పోలీసులు తెలిపారు. సమాచారం అందగానే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కడుపులోకి 2 ఛాతిలోకి 2 బుల్లెట్లు దూసుకెళ్ళాయని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ పార్టీతో ఉన్న బంధాన్ని స్వస్తి చెప్పి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. ముంబైలోని బాంద్రా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి हाँ मैं बाइक पे चलता हूँ. लाइट में बंद कर, लाइट में बंद पंकज, लाइट में बंद कर पंकज, पंकज देखते रखो. మహారాష్ట్ర మాజీ మంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేత బాబా సిద్దికి దారుణ హత్య గురయ్యారు. బాబా సిద్దికిపై గుర్తు తెలియని అగంతకులు కాల్పులు జరిపారు. బాంద్రా ఈస్ట్లోని ఆయన కుమారుడు జిషన్ కార్యాలయం బయట ముగ్గురు వ్యక్తులు బాబా సిద్దికిపై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆయన్ని ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మరణించారు. దుండగులు 3 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారని పోలీసులు తెలిపారు. సమాచారం అందగానే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కడుపులోకి 2 ఛాతిలోకి 2 బుల్లెట్లు దూసుకెళ్ళాయని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ పార్టీతో ఉన్న బంధానికి స్వస్తి చెప్పి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. ముంబైలోని బాంద్రా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సిద్దికి హత్యపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మహారాష్ట్రలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని ఆరోపిస్తున్నాయి. వెంటనే హోంమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. మహారాష్ట్రలో ఎవరూ సేఫ్ కాలేరని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. यहाँ ले आए थे, उनकी फैमिली ले आई थी और लाने के बाद जब उन्हें आईसी नीचे इमरजेंसी में हम लोग लेके गए, उस वक्त उनका पल्स रिकॉर्डेबल नहीं था, न बीपी रिकॉर्डेबल था और न ईसीजी हार्ट के पल्स रेट्स कुछ नहीं थे. ईसीजी निकाले तो वो फ्लैट लाइन था,
चूँकि हमारी ट्रेनिंग ऐसी रहती है कि कोई भी ऐसा आ जाए तो उसको पहले रिसर्सिटेट करना चाहिए, तो वो हमने कोशिश की और वो इंटेंसिव केयर के डॉक्टर्स थे, कैजुअल्टी के डॉक्टर्स थे, ये लोग ने बहुत प्रयत्न किया और कोशिश की लेकिन